ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేరఫ్ అడ్రస్ గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ జిల్లా నాయకులు చోరిగారి భాస్కర్, కొల్చెర మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు దొంకెన మల్లేష్ డిమాండ్లు చేశారు. మండల కేంద్రమైన కొల్చారం ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేరఫ్ అడ్రస్ గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చోరిగారి భాస్కర్, కొల్చెర మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు దొంకెన మల్లేష్లు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొల్చెరం ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాతూరి దయాకర్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని మధ్యమత్తులో ముంచుతూ అవినీతి పాలన చేస్తున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తూ రాజరిక పాలన కొనసాగిస్తున్నారన్నారు. మరోపక్క కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న కవితపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు పల్లెరి రవికాంత్, ఎన్నికల శక్తి కేంద్రం ఇన్ఛార్జి రెడ్డిగారి సిద్దిరామిరెడ్డి, మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కొట్టాల దేవరాజు, జిల్లా నాయకులు చౌరిగారి భాస్కర్, మందాపూర్, గణపూర్, కిష్టాపూర్, అంసానిపల్లి బూత్ అధ్యక్షులు వెంకట్, మహేష్, చంద్రశేఖర్, రవిగౌడ్, యువ నాయకులు రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినటువంటి ఎంపీ కవిత మీద చట్టపరమైనటువంటి శిక్ష చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.